జగన్ మోహన్ రెడ్డి గారి ఎలక్షన్స్ ముందు ప్రజలందరికీ ఆంధ్ర ప్రజలందరికీ ఇచ్చిన హామీ మీకు తెలిసే ఉంటుంది. 20 పైబడి ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధిస్తాను, కేంద్రం మెడల్ వంచి మరి అని చెప్పారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీ గారిని కలవడానికి వెళ్ళారు. మరి ప్రత్యేక హోదా విషయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని అసలు అడుగుతారంటారా? నాకైతే తెలిసి ఈయన మెడల్ ఉంచడానికి వెళ్ళాడని నేను అనుకుంటున్నానండి. మోడీ గారి మెడల్ ఉంచాను మనం అంతా పులిబెట్ట జగన్మోహన్ రెడ్డి గారు కాదని 6 నెలల పాలనలో అర్థమైపోయింది. 8 నెలల పాలనలో ఈయన ఏదైనా మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పలానా సీఎం గారు వెళ్తున్నారంటే ఇదిగో ఈ విషయం గురించి వెళ్తున్నారని చెబుతారు. మరి ఏ విషయం గురించి వెళ్తున్నారా అనేది సీఎం ఆఫీస్ నుంచి ఒక ప్రకటన లేదు. వాళ్ళ సొంత విషయాల కోసం వెళ్తున్నారు అనుకుంటున్నాను తప్ప ఈ మెడలు ఉంచటాలు, కాళ్ళు ఉంచటాలు, కాళ్ళు ఎరగొడతాలు ఏమి లేవండి. నాకు తెలిసి అవసరమైతే సాష్టాంగ ప్రధానమంత్రి గారికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఈ రాష్ట్రంలో ఏమి లేవు, ఏదో ఒకటి జై అయ్యా, నన్ను ఇంకన్నాళ్ళు ప్రధాన ముఖ్యమంత్రిగా జైనీ అయ్యా అని అడుగుతారని నేనైతే అనుకుంటున్నానండి. ముఖ్యమంత్రి గారి వల్ల మెడలు మంచడం కాదండి, సాష్టాంగ ప్రధానమంత్రి గారికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. పాపం లేకపోతే ప్రధానమంత్రి గారు కొంచెం బాధలో ఉండారేమన్నా ఓదార్స్తారేమంటే ఆ ఓదార్పు కూడా లేదండి. ఈయనకు ఓదార్పు కోసం ఆయన వెళ్ళాడు తప్ప మెడలు ఉంచడాలు, ప్రత్యేక హోదాలు లేవు. లేకపోతే ఇదేంటి మొన్న కొత్తగా కియా ఫ్యాక్టరీ కియా కంపెనీ వెళ్ళిపోతున్నారు దాని గురించి మాట్లాడటానికి, అసలు దీని ఏం మాట్లాడండి. ఏదన్నా మాట్లాడాలంటే సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రధానమంత్రి గారి దగ్గర ఇదిగో వీటి మీద మాట్లాడటానికి వెళ్తున్నాను ఒక లెటర్ వచ్చింది బయటకు విడుదల చేస్తారు, అదేం తెలియదు కాబట్టి ఈయన సొంత పనుల మీద వెళ్తున్నారు. ఈ హోదాలు గేదాలు ఇట్ట అనిపించి మాటలేమి ఇనేలే ఆయన చెప్పినా ఇనే లోకంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరండి. అయిపోయింది ఆయన యొక్క మసుపు మబ్బు తెరలు కంపెనీ అన్నీ పోయినాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇవాళ అమరావతి ప్రజలు ఏడవటం అయిపోయిందండి, ఇసుకాళ్ళు ఏడిచారు అయిపోయింది. తర్వాత అమరావతి ప్రజలు 2 నెలలు ఎడుతున్నాం, తర్వాత నెక్స్ట్ పెన్షన్లు వాళ్ళు వచ్చారండి, మాకన్నా ఎక్కువ ఎడుతున్నారు. కొంతమంది నిజంగా బాధ కలుగుతుంది, మేము ఏడ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ ఎడుతున్నారు. అసలు ఆ పెన్షన్లు ఎందుకు తీసేశారు, వాళ్ళకి ఏంటి అర్హత? కనీసం ఇల్లు కూడా లేని వాళ్ళకి పెన్షన్ తీసేయడం అంటే వాళ్ళకి ఆస్తులు ఉంది. సరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సంపాదించిన ఆస్తుల్లో ఏమన్నా ఉంటే వాళ్ళకు తలా 2 ఎకరాలు పంచి పెన్షన్లు తీసేసేయండి. 1000 ఎకరాలు సంపాదించి కుప్పేశారు, మీకు అది చాలినట్టు ఇంకా అమరావతి మీద వైజాగ్ మీద పడ్డారు. గతంలో ఏమన్నా ఉంటే పెన్షన్ ఇవ్వకపోయినా పర్వాలేదండి, పాపం వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, ఎకరాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఆ ఇళ్ళు ఉన్నాయి అని చెబుతున్నారు. ఆ ఉండయి లేని వాళ్ళకి నిజమైన బాధితులకి 45 ఏళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వద్దు. మీరు ఇప్పుడు ముసలాళ్ళు ఏడుస్తున్నారు రోడ్ల మీద, మాకు ఎంత బాధ వేస్తుంది. మేము ఏడిస్తే ఎంత బాధపడ్డారో మాకు తెలియదు, కానీ వాళ్ళు ఏడుతుంటే మా గుండెలు కరిగిపోతున్నాయి. అట్టా అంటారు మీరు 45 లక్షల కోట్లు సంపాదించుకున్న ఆస్తులు అయినా పంచండి, వాళ్ళ తిట్లు మీరు పరబాకండి. మీరు కూడా 1000 ఏళ్లతో బతకండి, 30 ఏళ్ళు సీఎంగా అయితారు అవరాజు రెండో విషయం. వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చి బతకడానికి దీని వరకు అమరావతి రైతుగా మేమెంత ఏడుసాము, పాపం పెన్షన్ వాళ్ళు కూడా అంతే ఏడుతున్నారు. వాళ్ళని ఆదుకోమని కోరుకుంటున్నానండి. ఇంకొకళ్ళు రోజా గారు పిల్లి సుభాష్ చంద్రగారు బాస్ గారు మాట్లాడుతున్నారు. మీకు ఏం తెలుసు, మీరు చట్టసభలకు వెళ్ళారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అసలు మీరు గెలవకుండానే మంత్రి అయ్యారు. మీరు మీ ఎమ్మెల్సీ పదవి ఉంటదో కూడా తెలీదు, రద్దు అయిపోయింది. ఇంకా మీరు మంత్రి పదవి ఎట్ట అనుభవిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్సీ అసెంబ్లీ రద్దు చేసినాక ఎమ్మెల్సీ పాఠాలు మీరు ఎలా మంత్రి అయ్యారు? మండలే లేనప్పుడు మీరు ఎట్లా మంత్రి? ముందు మీరు రాజీనామా చేసి నిబద్ధతగా మీరు చాలా నిజాయితీ పడడం చూస్తారు. ఆ నిజాయితీ పరంగా మీరు రాజీనామా చేసి మాట్లాడాలని కోరుకుంటున్నాను. బిల్లు రద్దు అయిపో సెలెక్ట్ అయిపోయిందని చూస్తారు. మరి వాళ్ళ బిల్లు సెలెక్ట్ అయింది, మేము సెలెక్ట్ చేసామని మీరు సెలెక్ట్ కమిటీకి వెళ్ళలేదు, మేము బిల్లు పాస్ చేసామని చెబుతున్నారు రోజా గారు. మరి మొన్న కోర్టులో 26వ తారీఖు వరకు అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ దీనికి వెళ్ళిందని చెప్పారు, మరి ఆ రోజు ఏం చేశారు? అంటే కోర్టులో ఉండగా మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఈ నిర్ణయాలు మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకునేటట్టు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోర్టుకి వెళ్ళబాకయ్యా, నువ్వు ఇంటికాడ కూర్చో, నువ్వు అవసరం లేదు, నా 2 ఏళ్ళు పోతే వాళ్ళే కోర్టు మూసేసుకుంటారు, మనం 151 మంది ఉన్నాము, మనమే చదువుతున్నాము, మనమే బిల్లు పాస్ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీపరుడు, ఆయన కోర్టుకి వెళ్ళే పని లేదు అని కూడా చెప్పొచ్చు కదా. ఇవాళ సెలెక్ట్ కమిటీతో పని లేదు, బిల్లు పాస్ అయిపోయింది, సిఆర్డిఏ బిల్లు, ఈ బిల్లులు పాస్ అయిపోయినని వాళ్లే చెబుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా మేము కొట్టేస్తున్నాం, ఈ 151 మంది ఏకగ్రీవంగా తీర్మానం చేయండి. మీకు చేత అయితే మీరు 5 ఏళ్ళు ఉంటారు పోతారు, చట్టసభల్లో ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా పోవచ్చు, కానీ రూల్ అన్నాక రూలే, అది రూల్ ప్రకారం అది తప్పైతే అది ఆ చైర్మన్ చూసుకుంటారు. అది అది మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు తెలుగుదేశాన్ని కౌగులించుకోవట్లేదండి, 2 1 మేము ఇద్దరిని వ్యతిరేకిస్తున్నాం.
అసలు ముందు దీని ప్రాసెస్ ఏంటి, ఇదేంటి, ఎంతవరకు జరిగింది అది చెప్పండి. వాళ్ళను న్యాయ పోరాటం అంటారు మీరు, నిజమైందంటారు. మేము ఎవరిని ఏమి నమ్ము, మేము నమ్మేదల్లా న్యాయం. మేము ఒక కోర్టునే నమ్ముకున్నాం, ఆ కోర్టే. మేము న్యాయమైన పోరాటం చేస్తున్నాం, మా భవిష్యత్తుని పణంగా పెట్టి మేము న్యాయ పోరాటం చేస్తున్నాం, మేము కోర్టునే నమ్ముకుంటాం. ఇట్లాంటి పిచ్చి మాటలు రోజా గారు రోజు జబర్దస్త్తో చెప్పింది, ఇవాళ ఆడ చెప్పింది, పెద్ద తేడా ఏముంది? అంతే తప్ప మేము ఎవరి మాటలు నమ్మమండి. మేము కోరుకునేది, మేము నమ్మేది కోర్టునే, కోర్టే మాకు న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాం. కియా మోటార్స్ పైన రాయిటర్స్ వాళ్ళు రాసినటువంటి కథనం మీరు చూసే ఉంటారు. వాళ్ళు వేసినటువంటి ట్వీట్ని సమర్థించుకుంటూ ఇంకో ట్వీట్ కూడా వేశారు. ఖచ్చితంగా కియా మోటార్స్ పక్క రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది, వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు కియా మోటార్స్ వెళ్ళడం లేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు అందరూ చెప్తున్నారు, దీనిపైన మీరేమంటారండి? రైటర్స్ పేపర్ అంటే సాక్షి పేపర్ అనుకుంటున్నారేమో, నాకు అర్థం కావట్లేదు. సాక్షి పేపర్ అయితే తప్పుడు పేపర్ అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. కానీ రైటర్స్ మేము ఇదే సమర్థిస్తున్నామని మళ్ళీ తెల్లారి కూడా చెప్పారు. అంటే అసలు ఇక్కడ నాకు పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు? ఆయన మాట్లాడు. ఐటీ శాఖ మంత్రి ఐటీ హబ్ మిలీనియం టవర్స్లో ఐటీ ఉద్యోగాలు కట్ చేస్తున్నారంటే దాని గురించి ఐటీ హబ్ ఐటీ శాఖ మంత్రి అసలు ఆయన ఎక్కడ ఉంటాడో ఏందో, ఒక ఉద్యోగం లేదు, ఒక కథ లేదు, ఆయన మాట్లాడు. కానీ క్రియా కంపెనీ కాడికి వచ్చేసరికి అందరు మంత్రులు మాట్లాడేవాళ్ళే, 7,000 కోట్లు పెట్టి కార్లు స్టార్ట్ అయినాయి, ఇది ఎక్కడికి పోదు, ఎక్కడ పోయిద్ది అని అడుగుతున్నారు. మరి 10,000 కోట్లు ఖర్చు పెట్టి 23,000 మంది రైతుల దగ్గర 33,000 ఎకరాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు గోతులు దోమేసి రోడ్లు పోసేసి చేసిన భూమి పోయింది, 10,000 కోట్ల రూపాయలు డబ్బులు పోయినాయి, ఇది మాత్రం పోయిద్దంటే మరి మీరు ఇది ఎక్కడ న్యాయం? అంటే కియాకు ఒక న్యాయం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అమరావతి మీద ఒక న్యాయమా? అంటే మీ ఇష్టం అయితే, మీకు ఇష్టమైతే ఉంటుంది, మీకు ఇష్టమైతే పోయిద్ది, ఇదే మీరు చెప్పుకుంటున్నారు మంత్రులు. అసలు ఐటీ శాఖ మంత్రి ఎక్కడ? అసలు ఆ మంత్రి గారు ఎవరు? అసలు మర్చిపోయాం, అప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఐటీ శాఖ మంత్రి అన్నారు. ఆ తర్వాత ఆయన ఎక్కడికి పోయింది లేదు, ఒక కంపెనీ తెచ్చింది లేదు, ఒక కంపెనీ ప్రారంభోత్సవం చేసింది లేదు, ఆయన లేడు. మరి వాళ్ళ 3,000 ఉద్యోగాలు బిలియన్ టవర్లో 3,000 ఉద్యోగాలు పోతున్నాయి అంటే ఆయన స్పందించడు. మరి ఎక్కడ ఆయన? తప్పిపోయాడా? ముందు ఆయన ఒకసారి స్పందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మిలియన్ టవర్ ఖాళీ చేయమంటున్నారు, ఖాళీ చేసిన ఆ కంపెనీ వేరే చోట ఎక్కడ పెడుతున్నారు? ఖాళీ చేయమన్నారు మీరే, మరి ఎక్కడ పెడుతున్నారు? ఆ కంపెనీ ఉద్యోగస్తులు మీరు ఎక్కడ భరోసా ఇస్తున్నారు? అంటే వాళ్ళు 3,000 ఉద్యోగాలు పోతున్నాయి, 3,000 ఫ్యామిలీలు వైజాగ్ నుంచి పోతే వాళ్ళ ఆదాయం పోయినట్టే, వైజాగ్ ఆదాయం కూడా పోయింది, అక్కడ పోయింది. ఇప్పుడు కియా ఫ్యాక్టరీ ఇది మాత్రం పోదంటున్నారు, ఎంతవరకు నిజం? ఈ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు? ఐటీ శాఖ మంత్రి అడ్రస్ లేదు, పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు ఈయన కూడా తెలియదండి మాకు. మాకు తెలిసిందల్లా బొత్స సత్యనారాయణ గారు మున్సిపాలిటీ శాఖ, ఈడ మున్సిపాలిటీ కాకపోయినా ఆయన మాట్లాడతాడు. ఆయన దేనికి మాట్లాడుతా? ఆయన ఒక నోరు, ఇది ఒక మున్సిపాలిటీ. అమరావతి ఒక మున్సిపాలిటీ అయింది, ఆయన ఒక నోరు అయింది, ఇంతకు మించి పెద్ద తేడా ఏమి లేదు. ఆడ అవసరం ఉందా లేకపోయినా నేను ఉండాను. ఆయన ఏదో అనుకుంటున్నాడు కాబోయే ముఖ్యమంత్రి, ఈ జన్మలో అయితే నా బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి మాత్రం అవ్వలేడు. కర్మ కాలి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినా ఈ బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి అయితే జనం ఆత్మహత్య చేసుకోవాలి, అర్థమైందా? అంతే తప్ప ఎట్లాంటి పని అవసరమైన దానికి అవసరం లేని దానికి మాట్లాడొద్దండి. ఐటీ శాఖ మంత్రి గారు స్పందించాలి. ఆ మిలీనియం టవర్స్ ఎక్కడ ఉన్నాయో, ఇప్పుడు ఆ తీసేసే కంపెనీలు బెంగళూరు వైజాగ్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయా, లేకపోతే ఆ ప్లేస్లో ఇంకెక్కడన్నా మీరు ప్లేస్ కేటాయించారా? ఇది కూడా మరి తెలియాలి కదా. వాళ్ళు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు, 1,000 కోట్లు పెట్టి కియా మోటార్స్ అంటున్నారు అది పోతుంది, దాని అనుబంధ సంస్థలు ఎప్పుడో పోయినాయి, ఇప్పుడు కియా మోటార్స్ పోతుంది. ఏమైందిలేండి, ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు కియా మోటార్స్ ఉంది, తలా ఒక కారు కొనుక్కున్నారు, రాష్ట్రానికి ఒక 10 కార్లు పోయినాయి, ఈలోపు వెళ్ళిపోయిందని జనం వెనక అనకనక ఒక రాజు 7 పిల్లలు అన్నట్టుంది అమరావతి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఒకప్పుడు కియా పరిశ్రమ ఉంది, ఒకప్పుడు అమరావతి ఉండేది, ఒకప్పుడు మిలీనియం టవర్స్ ఐటీ హబ్ ఉంది, మేధా టవర్స్లో ఐటీ హబ్ ఉందని ఒకప్పుడు ఉంది అని మా పిల్లలు చెప్పుకుంటారు. అనగనగా ఒక కథ అమరావతి, అమరావతిలో ఈ కథలన్నీ చెప్పుకోవడానికి ఉపయోగపడేటట్టు ఈ అమరావతిలో ఈ మంత్రులు ఈ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తున్నారండి. అయ్యా ఎవరికైనా ఒకటే కోరుకుంటున్నాను, ముందు మీ శాఖల మీద మీరు దృష్టి పెట్టి, నేను కోరుకునేది ఒకటే, ఐటీ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి, ఇంకో ఆయన ఉన్నాడు నీటిపారుదల శాఖ మంత్రి, ప్రతిదానికి వాకటమే. ఏడ సిమెంట్ పెట్టి టాపీ వేసి చేశారా, లేకపోతే ఒక వచ్చి అంతకుముందు ప్రతి సోమవారం రాగానే ఇవాళ ఇన్ని క్యూబిక్ మీటర్లు పోలవరంలో ఇన్ని క్యూబిక్ మీటర్లు సిమెంట్ పని జరిగింది, ఇన్ని క్యూబిక్ మీటర్లు మట్టి పని జరిగిందని చెప్పేవాళ్ళు. అసలు ఈ 6 నెలలు ఆ క్యూబిక్ మీటర్ అనే మాట ఇంలా ఓరకు నోరేసుకొని గేట్ల పైన నీళ్లు తొలుతాయి అంట. మరి ఇది కూడా నేను ఇంలా నాకు 38 ఏళ్ళు వచ్చినాయి, మరి ఐటీ మంత్రి గారికి ఎన్ని ఏళ్ళు నాకు తెలియదు, కానీ నీళ్లు పైగా వెళ్తే దొరుకుతాయి అన్నమాట నేను ఎన్న ఇప్పుడే. మరి ఆ నీళ్ళే దొరుకుతాయో ఈ నోరే దొరుకుతుందో మాకు తెలియదు, కానీ ముందు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఏ శాఖ మంత్రి ఆ శాఖకు మాట్లాడండి. అయ్యా ప్రతి వాడికి నోరు ఉంది కదా, అమరావతి మీద నోరు బారేసుకోబాకండి.
మేము న్యాయపరంగా పోరాడతాం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, న్యాయపరంగా పోరాడతాం మేము. ముందు మీరు నోరులు అదుపులో పెట్టుకొని ఏ శాఖ మంత్రం ఆ శాఖ గుర్తుందో లేదో, ఇప్పుడు మేము అమరావతిని తగిలించుకుంటున్నాం, అట్లాగే మీరు ఏ శాఖ మంత్రి కూడా ఒక బ్యాటరీ తగిలించుకుంటే మీరు మాట్లాడేటప్పుడు ఆ శాఖ మంత్రి ఓహో ఈ శాఖ మంత్రి కావాలనుకుంటాం, నోరు ఉందా లేకపోయినా నోరు ఉంది కదా అని ప్రతి ఒక్కడికి అమరావతి కావాలి. ఈ ముందు ఇది కనుక్కోండి అయ్యా, ముందు మీకు ఒక నమస్కారం. కియా కంపెనీ ఎటు వెళ్ళిపోయింది అదేం ఆగదు, అమరావతి వెళ్ళిపోతుందని మీరే చెప్పారు, అమరావతి వెళ్ళిపోయినప్పుడు అది కూడా వెళ్ళిపోయింది. అనంతపురం ప్రజలు ఇప్పుడైనా మేల్కోండి అమ్మా, ఇప్పటికైనా మేల్కోండి. ఇంకా మీరు బయటకు రాకపోతే మీ నోట్టం మట్టే, మీ నోట్టం మట్టి ఇప్పుడు మమ్మల్ని కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి, మీ నోట్టం కూడా కొడతాడు. ఇప్పటికైనా బయటకు వచ్చి ఆ కియా కంపెనీ ముందైనా ధర్నా చేయండి అమ్మా, కాస్త జనానికైనా తెలియపరచండి, అప్పుడన్నా మేల్కొంటారా మీ పాలకులను నేను కోరుకుంటున్నాను.